నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ కేంద్రం విద్యుత్ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలన్న సీఎం కేసీఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని మోదీ ప్రభుత్వం కాలరాస్తుందని మండిపాటు భారతదేశాన్ని అర్థం చేసుకోవడంలో బీజేపీ విఫలమైందన్న ఎమ్మెల్యే కొంతమంది కోసమే బీజేపీ కొన్ని బిల్లులు తీసుకువస్తుందన్న బాల్కా సుమన్ కొల్చారం మండలంలో ఎస్సీ కాలనీ వాసుల ఇబ్బందులు రోడ్లపైకి నీళ్లు చేరడంతో ఇక్కట్లు సంగారెడ్డి కలెక్టరేట్ లో ప్రజావారి నిర్వహించిన కలెక్టర్ ఫిర్యాదుల వెల్లువ సెల్ఫోన్లలో నిమగ్నమైన అధికారులు మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం తీసుకువచ్చిన విద్యుత్ బిల్లులో ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ఇవాల అసెంబ్లీలో కేంద్రం ప్రవేశపెట్టిన విద్యుత్ బిల్లుపై జరిగిన లఘు చర్చలో సీఎం కేంద్రంపై మండిపడ్డారు. కేంద్రం మీటర్లు పెడితే 98 లక్షల కుటుంబాలపై భారం పడుతుందని తెలిపారు. రాష్ట్రాలతో సంప్రదింపులు జరపకుండా వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా విద్యుత్ సవరణ బిల్లును తెచ్చారని ఆరోపించారు. అందులో ప్రధానమైనటువంటి సూచిక పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్. ఏ దేశం దేశంలో ఏ రాష్ట్రం ఎంత పవర్ యూజ్ చేస్తా ఉన్నారు అది చాలా ముఖ్యమైనటువంటి ప్రగతి సూచికలలో భాగంగా ఆధునిక ప్రపంచం పరిగణిస్తుంది. అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ ఇష్యూ ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఉన్నప్పుడు కరెంటు దాని సరఫరా దాని గురించి ప్రజలు పడ్డ బాధలు దాని వినియోగం చేసే సందర్భంలో జరిగినటువంటి మరణాలు మనమందరం కూడా ప్రత్యక్ష సాక్షి. అధ్యక్ష బాన్సువాడ నియోజకవర్గంలో తమరు ఒక బై ఎలక్షన్ పోటీ చేసే సందర్భంలో నేను హెలికాప్టర్లో రావడం కుదరక రోడ్డు మార్గాన్ని వస్తూ ఉంటే ఓ 10 కిలోమీటర్లు కంటిన్యూగా మొక్కజొన్న చేను ఉంది. అధ్యక్ష కొంత మేర కొంత పాడైతే ఉండే కొంత బాగుండే ఒక దగ్గర ఏదో పశువులు అడ్డం వస్తే అక్కడ నేను కారు దిగితే ఆ ఎస్టీ జాతికి చెందినటువంటి లంబాడ పిల్లలంతా వచ్చినారు. అధ్యక్ష ఇంత బాగుంది మక్క చేను ఎట్లా పండిస్తున్నావు మీరు అంటే వాళ్ళు ఆ వెరైటీ అంతా చెప్పి తమరి పేరు చెప్పారు. అధ్యక్ష పోచారం గారు గతంలో మంత్రి ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ ప్రతి 2 ఊర్లకు ఒక ఊరికి 3 ఊర్లకు లోడ్ను బట్టి అవసరాన్ని బట్టి మాకు శ్రీనివాసరెడ్డి గారే సబ్స్టేషన్లు పెట్టించారు సార్. దానివల్ల మాకు ఎకరా 2 ఎకరాలు అధ్యక్ష ఇంతున్న బ్రహ్మాండంగా మండిస్తాం మేము పంటలు అని చాలా గర్వంగా తమరు పేరు తీసుకుని కూడా చెప్పినారు. అధ్యక్ష మరి ఏమైంది కొంత భాగం ఏదో కొద్దిగా వాడిపోయి కనబడుతుందంటే సంస్కరణ అనే అందమైన ముసుగు తొడిగి దేశాన్ని రైతులను ఇబ్బందులకు గురి చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఇవాళ అసెంబ్లీ వేదికగా కేంద్రం తీసుకువచ్చిన పలు సంస్కరణలను వినాశనం చేసేలా పరిణమించేలా ఉన్నాయో వివరించారు. ఆర్టీసీని అమ్మేయండి అని లెటర్ల మీద లెటర్లు వస్తున్నాయని ఎవరు ముందుగా అమ్మితే వారికి 1000 కోట్ల బహుమానం అంటున్నారన్నారు. విద్యుత్ సంస్కరణలపై తాను మాట్లాడిన విషయాలు తప్పు అయితే ఇప్పటికిప్పుడు రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నానన్నారు. 17,828 కోట్లు ఇప్పుడు రావాలి ఆంధ్రప్రదేశ్ నుంచి. మనకు రావాల్సింది ప్లస్ ఇంట్రెస్ట్ అన్ని కలిపి మనం పెట్టిన వాటాలున్నాయి. కృష్ణపట్నంలో మన వాటా ఉంది, మన ఎంప్లాయీస్ ట్రస్ట్లలో డబ్బులున్నాయి. 4-5 రకాల ఐటమ్స్ కలిపి మనకు రావాల్సినటువంటి ఇవి ఇప్పమంటే ఇప్పారు, వీటి మీద మాట్లాడరు. ఇదేం కేంద్రం అండి? ఆయన వాళ్ళకి ఆకులల్ల కానుల కంచాలల్ల అన్నట్టు ఎక్కడ పద్ధతి సార్ ఇది? మాకు రావాల్సిన 17,000 కోట్లు దానికి వెళ్ళి మినాయించుకొని 6,000 కోట్లు కడమ ఇప్పి నీకు ధర్మం ఉంటే. నేను శాసనసభ ద్వారా అడుగుతా ఉన్నా ఈరోజు, ఇది అబద్ధం అధ్యక్ష. ఒక్కొక్కటి నిమిషం నేను రాజీనామా చేసేస్తా విత్ ఇన్ ఏ సెకండ్. లెక్కలు కదా అధ్యక్ష, ఇవన్నీ అధికారిక లెక్కలు. ఎవరు అబద్ధాలు చెప్పగలిగిన కావు ఇవి. మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్లు మన ఎంప్లాయీస్ యొక్క డబ్బులు ట్రస్టు ఫండ్స్ అవి అని ఇవ్వాలి అబద్ధం మాట్లాడలేరు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే దీనికంత మసిబూసి మారెడిగాయ చేసి ఈ విధమైనటువంటి పద్ధతులలో చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇంకో దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో
అపారమైన సంపద భగవంతుడు ఇచ్చాడు. వాడే తెలివి మనకు లేదు, ఈ కేంద్రానికి లేదు. బికాస్ ఆఫ్ బ్యాడ్ ఇరిగేషన్ పాలసీ, బ్యాడ్ వాటర్ పాలసీ, బ్యాడ్ పవర్ పాలసీ. మాకు సమజ్ కాదు, చెప్తే వినం. అధ్యక్ష నేను ఇక్కడ అసెంబ్లీలో చెప్పాను, ఈరోజు గత శాసనసభలో కూడా నేను చెప్పిన, మొత్తం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు చీఫ్ సెక్రటరీల సమావేశంలో కుండ బద్దలు కొట్టి నేను చెప్పిన, అయా ఇది పాసిబిలిటీ ఉంది, ఇవి చెయ్యండి, మేము సహకరిస్తాం. జల విద్యుత్ అధ్యక్ష 1,45,000 మెగావాట్లు, 1,45,000 మెగావాట్స్ హైడల్ పవర్కు ఈ దేశంలో పాసిబిలిటీ ఉందని రిపోర్ట్లు ఎప్పుడో ఇచ్చిన ఏళ్ళ కింద, దశాబ్దాల కింద. ఇయ్యాలటి వరకు ఎక్స్ప్లాయిట్ అయింది ఓన్లీ 40,000, 40,000, 41,000. ఇంకా 100,000 మెగావాట్లకు ఉంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ నేను చెప్పిన కోసి, గండకి, భూటాన్, టిబెట్ ద్వారా వచ్చిన. కేంద్ర విద్యుత్ సవరణ బిల్లులో మోటార్లకు మీటర్లు పెట్టాలని ఎక్కడా లేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. విద్యుత్ సవరణ బిల్లులో సెక్షన్ 65లో రాష్ట ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వొద్దని కేంద్రం చెప్పలేదన్నారు. మోటార్లకు మీటర్లు పెడతారని కేంద్రంపై నిందలు మోపుతున్నారని మండిపడ్డారు. తప్పుడు ప్రచారం చేసి కేంద్రాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారని రఘునందన్ రావు ఆరోపించారు. గతంలో ఇందాక పెద్దలు భట్టి గారు ప్రస్తావించినట్టు దీక్ష 15/9/2020 నాడు ఈ రాష్ట్ర శాసనసభ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి విద్యుత్ సంస్కరణలకు సంబంధించి ఒక రెజల్యూషన్ చేసి పంపింది. కాబట్టి మళ్ళీ ఒకసారి ఈ అంశం మీద లఘు చర్చ, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అదే బిల్లు మీద మళ్ళీ ఒకసారి చర్చ నా ఉద్దేశం ప్రకారం. అధ్యక్ష, నేను కొత్త సభ్యుని కాబట్టి అవసరం లేదేమో అనేది నా విజ్ఞప్తి అధ్యక్ష. అయినప్పటికీ కూడా చర్చ ప్రారంభించింది కాబట్టి, ప్రారంభించినటువంటి చర్చలో మీరు తీసుకొచ్చినటువంటి అంశాల్లో పదే పదే సభ్యులు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో బయట, లేదా కొందరు మంత్రులు బయట చెప్తున్నటువంటి సందర్భం లోపల సబ్సిడీలు ఎత్తేయమని చెప్తా ఉన్నారు. కేంద్రం తీసుకొచ్చేటువంటి కొత్త బిల్లు వల్ల మోటార్లకు మీటర్లు వస్తాయి అనేటువంటి అంశాల్ని పదే పదే చెప్తూ వస్తూ ఉన్నారు అధ్యక్ష. ఎలక్ట్రిసిటీ సవరణ బిల్లు భారత పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి 42/6/2021 డేటెడ్ 17 April 2020లో సెక్షన్ 8 సెక్షన్ 65 క్లియర్గా చెప్తుంది అధ్యక్ష. సెక్షన్ 65 మ్యాండేట్స్ ద స్టేట్ గవర్నమెంట్ టు గ్రాంట్ సబ్సిడీ టు ఎనీ కన్జ్యూమర్ ఆర్ క్లాస్ ఆఫ్ కన్జ్యూమర్స్. సెక్షన్ 65 17 April 2020 భారత పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి ఈ ఎలక్ట్రిసిటీ సవరణ బిల్లులో సెక్షన్ 65లో క్లియర్గా ద స్టేట్ గవర్నమెంట్ టు గ్రాంట్ సబ్సిడీ టు ఎనీ కన్జ్యూమర్ ఆర్ క్లాస్ ఆఫ్ కన్జ్యూమర్స్. ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం తనకు నచ్చిన, లేదా దళిత బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి, లేదా సెలూన్లకి, లేదా ఇతర వర్గాల ప్రజలకి ఎక్కడైనా సబ్సిడీ ఇస్తుంటే ఆ సబ్సిడీలని రద్దు చేయమని ఎక్కడ కూడా ఎలక్ట్రిసిటీ సవరణ బిల్లు 17 April 2020 భారత పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లు లోపల ఎక్కడ కూడా చెప్పలేదు అధ్యక్ష. భారతదేశాన్ని అర్థం చేసుకోవడంలో బీజేపీ విఫలమైందని ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. కొంతమందికి లబ్ది చేకూర్చేందుకే కేంద్రంలోని బీజేపీ సర్కార్ కొన్ని బిల్లులను తీసుకువస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు, పర్యవసానాలపై శాసనసభలో లఘు చర్చను బాల్క సుమన్ ప్రారంభించారు. సభైక్య రాష్ట్రంలో కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉండేదని, ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన తప్పులను సీఎం కేసీఆర్ సరిదిద్దుతున్నారని తెలిపారు. కరెంట్ అనేది లేకపోతే యావత్ ప్రపంచమే కుప్పగూలిపోయేటటువంటి పరిస్థితులు ఆధునిక సమాజంలో ఉన్నాయి అధ్యక్ష. వ్యవసాయం మొదలుకొని పరిశ్రమలు కానీ, గృహావసరాలు కానీ, వీటన్నింటి వరకు, ఇంట్లో వంటింటి వరకు కూడా అన్నింటికీ కరెంటే ప్రాణంగా మారిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. కరెంటు సమృద్ధి ఉన్నటువంటి దేశాలు కానీ, రాష్ట్రాలు కానీ అభివృద్ధిలో ముందు వరుసలో అగ్రగామిగా దూసుకుపోయినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. కరెంటు కొరత ఉన్నటువంటి దేశాలు కానీ, రాష్ట్రాలు కానీ చాలా వెనుకబాటుకు గురైనటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. కానీ దురదృష్టవశాత్ అధ్యక్ష, భారతదేశంలో ప్రస్తుతం ఢిల్లీలో కేంద్రంలో పరిపాలనను కొనసాగిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఈ ప్రభుత్వము భారతదేశాన్ని అర్థం చేసుకోవడంలో ఏ రకంగా విఫలమవుతా ఉందో, వివిధ రంగాల్ని అర్థం చేసుకోవడంలో ఏ రకంగా విఫలమవుతా ఉందో, విద్యుత్ శక్తి రంగంలో కూడా పూర్తి స్థాయిలో విఫలమైంది అధ్యక్ష. ఎవరో కొద్దిమంది వాళ్ళ దోస్తులకు సంబంధించినటువంటి ప్రేమ తప్ప ఈ దేశ ప్రజానీకం మీద కానీ, ఈ దేశ రైతాంగం మీద కానీ, ఈ దేశంలోని
వ్యవసాయ రంగం మీద కానీ వాళ్ళకి ఏమాత్రం శ్రద్ధ కానీ ఆసక్తి కానీ లేదనేటటువంటిది ఈ 8 సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో చాలా స్పష్టంగా అర్థమైంది అధ్యక్ష. అందుకనే వాళ్ళు సంస్కరణల పేరిట అనేక రకాలైనటువంటి రకరకాల బిల్లులు తీసుకొచ్చి కొంతమంది పెద్దలకు వాళ్ళ దోస్తులకు లబ్ధి చేకూర్చేటటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. దాంట్లో భాగమే విద్యుత్ సంస్కరణల పేరిట వాళ్ళు తెస్తున్నటువంటి విద్యుత్ బిల్లు అధ్యక్ష, విద్యుత్ చట్టాల అధ్యక్ష. అధ్యక్ష, తెలంగాణ ప్రాంతాన్ని తీసుకుంటే, తెలంగాణ రాష్ట్రాన్ని మనం గనక గమనంలోకి తీసుకున్నట్టయితే, సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రైతాంగం చాలా కష్టాలు పడ్డారు అధ్యక్ష. తెలంగాణ వ్యవసాయం చాలా ఇబ్బందులకు గురైంది అధ్యక్ష. ఆనాడు రైతుల కష్టాలు చెప్పతరం కాకుండా ఉన్నటువంటి సందర్భాలు అధ్యక్ష. మోటార్లు కాలిపోవడం, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవడం, అసలు ఒక మాటలో చెప్పాలంటే అధ్యక్ష, ఏసంగిలో ఎనకమాడి ఎండకుండా పంటలు వండినటువంటి సందర్భాలే ఆనాడు సమైక్య రాష్ట్రంలో లేవు అధ్యక్ష. కేంద్రం ప్రవేశపెట్టిన విద్యుత్ బిల్లు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో బట్టి కేంద్ర విద్యుత్ బిల్లుపై మాట్లాడారు. ఉమ్మడి జాబితాలోని విద్యుత్పై కేంద్ర ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తోందని, అందులో భాగంగానే కొత్త విద్యుత్ బిల్లును తీసుకువచ్చిందని మండిపడ్డారు. కేంద్రం తెచ్చిన విద్యుత్ బిల్లుపై అభ్యంతరాలు ఉన్నాయన్నారు. కేంద్ర చట్టం తెచ్చి రాష్ట్రాలు అమలు చేయాల్సిందే అనడం సరికాదన్నారు. ఇదే ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని తెలిపారు. అది రాజ్యాంగం యొక్క మూల సిద్ధాంతం కూడా. మీరు డిబేట్ అవుతున్నారు బట్టి లేదండి, నేను ఈ సబ్జెక్ట్ గురించి చెప్తున్నాను. ఫెడరల్ స్పిరిట్ కి అధ్యక్ష, నేను వేరే ఈ సబ్జెక్ట్ గురించే చెప్తా ఉన్నాను. ఈ కేంద్రం తీసుకొచ్చే విద్యుత్ బిల్లు మరి వీళ్ళొక్కడికే అధికారం ఉంది అధ్యక్ష, కేంద్రానికి సంబంధించి. ఇది రాష్ట్రాలకు కేంద్రాలకు సంబంధించినటువంటి సబ్జెక్టు. కేంద్రం ఇది కాంక్రీట్ లిస్ట్లో ఉన్నటువంటి సబ్జెక్టు. కేంద్రం చట్టం చేయొచ్చు, రాష్ట్రాలు చట్టం చేయొచ్చు. ఆ రాష్ట్రాల సంబంధం లేదు, నేనే చట్టం చేస్తాము, మేము తీసుకొచ్చిన చట్టాలన్నీ రాష్ట్రాలన్నీ మీరు అమలు చేయాల్సిందే, చావో బతుకు మాకు సంబంధం లేదు, మేము ఏ రుద్దితే అది మీరు అమలు చేయాల్సిందే అని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది ఎట్లా అధ్యక్ష? అది ఫెడరల్ స్పిరిట్ ఉండాలని కోరుకునేటువంటి ప్రతి పౌరుడు కూడా ఇగో ఈ బిల్లు పైన అభ్యంతరం వ్యక్తపరచాల్సిన అవసరం ఉంది. దాంట్లో నాకు కూడా ఉంది. నేను ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని ఈ దేశంలో అమలుపరచాలని, దానికి అనుగుణంగానే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పాలన కావాలని కోరుకునేటువంటి వాళ్ళలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీగా మేము ముందుంటాం. కాబట్టి దీనిపైన మా తీవ్రమైనటువంటి అభ్యంతరాలు ఉన్నాయి అధ్యక్ష. ఏమి అమ్ముతారు అధ్యక్ష? అది మీరు తీసుకొస్తారు, తీసుకొచ్చేసి మీరు కొన్ని కండిషన్స్ పెడతారు. మీ రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి ఉన్నా లేకపోయినా మీకు ఉంటే కూడా మేము ఉత్పత్తి చేసేదాన్ని మాత్రం మీరు కొనాలి. ప్రధాని పదవి విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పగటికలలు కంటున్నారని, కేంద్రంలో మళ్లీ వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అన్నారు బీజేపీ నేత విజయశాంతి. కుత్బుల్లాపూర్ నుంచి బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం కావా ఆమె సభలో ప్రసంగించారు. బీజేపీతోనే తెలంగాణలో మార్పు సాధ్యమన్నారు. ఒక బోర్డు పెట్టాలి, అది కూడా పెట్టట్లేదు. అది ఓపెన్ చేసి పెట్టేస్తారు మూత, అందరు మ్యాన్ హోల్లోకి వెళ్ళిపోతున్నారు. నీళ్లు ఎక్కువ అయిపోయినాయి అంటే వర్షాల వల్ల చాలా మంది చనిపోతున్నారు. ఎన్నో కిలోమీటర్లలో అక్కడ వాళ్ళ బాడీ తేలుతుంది. ఇది పార్టీ. ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ పరిపాలన అంత నీచంగా ఉంది. ఇలాంటి మనిషి అసలు ఆరోగ్యం పట్ల ఏం ఆలోచిస్తున్నాడు కేసీఆర్ అని అడుగుతున్నాను నేను. ఆరోగ్యశ్రీకి బకాయిలు పెట్టాడు, కొన్ని వేల కోట్లు డబ్బు కట్టాలి, కానీ కట్టలేదు. ఇవాళ మధ్యతరగతి కానీ అట్టడుగు ప్రజలు కానీ హాస్పిటల్కి వెళ్దామంటే ఎంతో ఖర్చు, మందుల ఖర్చు, రూములు ఖర్చు, బెడ్ ఖర్చు, ఏదైనా ఆపరేషన్ చేయాలంటే ఖర్చు. ఇవాళ ఆరోగ్యశ్రీకి నువ్వు ఆ బకాయిలు తీర్చుంటే మధ్యతరగతికినో అట్టడుగు ప్రజలకి ఉపయోగపడేది కదా. నువ్వు బాకీ తీర్చకపోవడం వల్ల ఇవాళ హాస్పిటల్కి వెళ్తున్నారే మధ్యతరగతి అట్టడుగు ప్రజలు, వాళ్ళ నెత్తి మీద బండర వేసి కొట్టినట్టు ఎక్కడి నుంచి కడతారు డబ్బులు అని కూడా అడుగుతున్నాను. ఇవన్నీ చూసి మోడీ గారు ఆయుష్మాన్ భారత్ అన్నది తీసుకొచ్చారు. ఈ ఆయుష్మాన్ భారత్ అన్నది ప్రతి మధ్యతరగతికి అట్టడుగు ప్రజలకు ఉపయోగపడేది. ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల వరకు ఉపయోగించుకోవచ్చు. కానీ ఆ ఆయుష్మాన్ భారత్ను కూడా మిస్టర్ కేసీఆర్ గారు ఆపారు. అంటే ప్రజలు
మోడీ గారు తీసుకొచ్చిన పథకాలని ఆయుష్మాన్ భారత్ ని వాడుకోకూడదు. ప్రజలు చచ్చిపోతే కేసీఆర్కి ఏంటి? ఒక్కొక్క కుటుంబం ఇవాళ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుందో ఆలోచిస్తాడు కేసీఆర్. ఒకరోజు సంజయ్ గారు పార్టీ మీ అందరం ఉద్యమం చేద్దాం, ఈ ఆయుష్మాన్ భారత్ అనేది కేసీఆర్ ఆపాడు అని మేము రెడీ అవుతే వెంటనే రాత్ర లేదు లేదు ఆయుష్మాన్ భారత్ ను ప్రవేశిస్తాం అని ఆపి మమ్మల్ని ఉద్యమం చేయకుండా చేస్తాడు. నెక్స్ట్ డే చూసాం చేస్తాడని. చిన్న శంకరంపేట మండలం చందంపేట గ్రామంలోని అసురసేన సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద 11 రోజులుగా పూజలు అందుకున్న గణనాథుని నిమజ్జోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కర్ణాటకకు చెందిన సుమారు 75 మంది సభ్యులతో కూడిన బ్యాండ్ మేళ బృందం భక్తి భజనలతో సంప్రదాయ పద్దతిలో గణనాథునికి శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు రామచరణ్ యాదవ్, నందారెడ్డిలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు రామచరణ్ యాదవ్, నందారెడ్డి, తాటికొండ సుధాకర్, అసరసిన్న సమితి సభ్యులు శ్రీకాంత్, మహేష్, అనిల్ గౌడ్, బోయినస్వామి, నరేష్, శివకుమార్, చిందల నాగభూషణం, ప్రభాకర్, నాగరాజు, ప్రేమ్ కుమార్, రమేష్, మేకల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. గణేష్ యొక్క నిమజ్జనం అసురసేన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న గణేష్ నిమజ్జనం యొక్క కార్యక్రమానికి వచ్చేసిన ప్రజలందరికీ మరియు గ్రామ ప్రజలకి మండల ప్రజలకి అందరికీ పేరు నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని పాల్గొనడానికి కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి నిశ్చయించిన ఈటెల రాజేందర్ గారికి మరియు అందరికీ మా యొక్క ధన్యవాదాలు. చందంపేట గ్రామ ప్రజలకు ఇలాంటి కార్యక్రమం మరికొన్ని జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుతూ అందరి జీవనం ఉండాలని కోరుతున్నాను. జై బోలో గణేష్ మహారాజ్ కే. చందంపేట గ్రామంలో అసుర సేనా సమితి ఆధ్వర్యంలో నిమజ్జన కార్యక్రమ మహోత్సవానికి చేసిన అందరికీ స్వాగతం. బృందం అందరూ వచ్చి విజయం చేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్గా మహారాష్ట్ర నుంచి హిందూ ధర్మం ప్రకారం, హిందూ సాంప్రదాయాల ప్రకారం జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ స్వామివారి కుంభాకాంక్షలతో చంద్రంపేట మండలంలోని ప్రజలు అందరూ సంతోషాలతో వర్తించాలని కోరుకుంటూ ముదిరాజులు సమిష్టిగా ఉంటేనే మన హక్కులను సాధించుకోవచ్చునని మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రాకుల రాజు ముదిరాజ్, యూత్ మండల అధ్యక్షులు హేమ సురేష్ ముదిరాజులు అన్నారు. జయదేవ్పూర్ మండలంలోని కొత్తపేట గ్రామంలో ముదిరాజ్ సంఘం నూతన గ్రామ కమిటీ యువజన కమిటీలను నియమించగా అధ్యక్షుడిగా జంగా రాజు, యూత్ అధ్యక్షుడిగా తుమ్మల మహేష్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జయదేవ్పూర్ మండలంలోని కొత్తపేట గ్రామంలో ముదిరా సంఘం నూతన గ్రామ కమిటీ యువజన కమిటీలను నియమించగా అధ్యక్షుడిగా జంగరాజు, యూత్ అధ్యక్షుడిగా తుమ్మల మహేష్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారికి నియామక పత్రాలు అందజేసి శాలువాలతో సత్కరించారు. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా జయదేవ్పూర్ నుంచి పెద్ద ఎత్తున భారీ వాహనాలతో, కాన్వాయ్తో కొత్తపేటకు ముదిరా సంఘం నాయకులు చేరుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ముదిరాజులు ఎక్కువగా శాతం ఉన్నా ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నామని, రాబోయే రోజుల్లో సమిష్టిగా ముదిరాజులందరూ ఏకమై తమ హక్కుల సాధనకై పోరాడుకుందామని స్పష్టం చేసుకున్నారు. ముదిరాజ్ కార్పొరేషన్ లక్ష్యంగా పోరాడుకుందామని, ప్రతి మండల కేంద్రంలో ముదిరాజ్ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసి చిన్న గ్రామాల్లో కమ్యూనిటీ భవనాలు, తమ కులదైవమైన పెద్దమ్మ తల్లి దేవాలయాల నిర్మాణాలను మంజూరు చేయించుకుందామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మండల మహిళా అధ్యక్షురాలు జయమ్మ, మండల కోశాధికారి కొంపల్లి శ్రీనివాస్, మండల ముఖ్య సలహాదారు రిపోర్టర్ బలరాం, మండల ఉపాధ్యక్షులు పిట్టల నర్సింహులు, రొయ్యల కరుణాకర్, ప్రధాన కార్యదర్శి నర్రాజు దర్శన్, యూత్ విభాగం మండల ఉపాధ్యక్షులు పున్నల కనకయ్య, ప్రధాన కార్యదర్శి చెక్కల పరమేశ్వర్, బాలకిషన్, సర్పంచ్లు బిక్షపతి రాజు, మంజులా రమేష్, రాజేశ్వరి రవి, కనకలక్ష్మి చంద్ర, పలు గ్రామాల ముదిరాజ్ గ్రామ అధ్యక్షులు పరమేశ్వర్ స్వామి, బాలరాజు, ఎల్లేష్ ముదిరాజ్, కుల పెద్దలు రాగుల నర్సింహులు, కొంపల్లి కృష్ణతో కొత్తపేట మల్లేశం, జానకిరాములు, రమేష్, బచ్చని నర్సింహులు, ఆరే కనకయ్య, పురం పోషయ్య, బాలు, బోయిని నర్సింహులు, తిరుమలే, శ్రీకాంత్, ఐలయ్య, సంఘం నాయకులు, యువజన సంఘం నాయకులు, ముదిరాజులు పాల్గొన్నారు. సోషల్ మీడియాలో కానీ ఏడ కానీ ముందుండి మాకు కానీ మా పెద్దలకు రాజన్నలు కానీ మా ఊర్లో ఎలాంటి సమస్యలు ఉన్నా యూత్ ముందుండి నడిపించగలరని మరియు నా యొక్క మనవి
ఏది కానీ యూత్ ఉండే మనం ఇంత ఉందో మన పెద్దలు చదువుకోలేదు కాబట్టి మనం ఇప్పుడు అందరం కూడా చదువుకున్నాం ఆర్థికంగా ఉన్నాం అన్నిట్లలో ముందుండి నడిపించాలని మన ముదిరాజు ఉన్న ఇక్కడ ఉన్న గ్రామం కాబట్టి మన ముదిరాజు చేస్తున్న ప్రోగ్రామ్ కి మీ ఎంత వర్షమైనా ఇది గాలివాన గానీ తుఫాను గానీ సునామీ గానీ వచ్చినా సరే మేము కూడా వస్తామని మండల కమిటీ తరఫున ఇంతమంది ఇచ్చినందుకు వారికి అందరికీ పేరు పేరు నాయకు ధన్యవాదాలు. ఈరోజు మన ముదిరాజులు ఎదుగబడడానికి కారణం ఏమిటి? పైసలు లేవు మన దగ్గర ఇన్ని రోజులు చదువు లేదు పైసలు లేవు వ్యాపారం. సంగారెడ్డి కలెక్టరేట్ లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. పటాన్చెరు మండలం ముత్తంగికి చెందిన ఉమాదేవి గత 30 సంవత్సరాలుగా అక్కడే ఉంటూ అందరిని నమ్మించి చిట్టిల రూపంలో డబ్బులు వసూలు చేసి పారిపోవడంతో బాధితులు కలెక్టర్ కి ఫిర్యాదు చేసినా న్యాయం చేసే విధంగా చూడాలన్నారు. అదేవిధంగా హత్నూర మండలం దేవులపల్లి గ్రామ రైతులు తమ భూములు రీజనల్ రింగ్ రోడ్ లో కాళేశ్వరం ప్రాజెక్టు కెనాల్లో భూములు కోల్పోయిన వారికి సరైన న్యాయం చేయట్లేదని కలెక్టర్ తో ఆ గ్రామ సర్పంచ్ వీరేశం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు. వెంటాల ఉమాదేవి దగ్గర కొన్ని సంవత్సరాల నుండి మాకు నమ్మకంగా ఉంది. 30 సంవత్సరాల నుండి ఆమె దగ్గర మా పిల్లల భవిష్యత్తు గురించి, మా పిల్లల చదువులు, మా పిల్లల పెళ్లిళ్ళ గురించి మేము చిట్టీలు వేసాం. అయిపోయి కూడా 2 నెలలు అయింది. ఇప్పటి వరకు ఇస్తాను మమ్మల్ని మమ్మ పెట్టి ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇంకా కొన్ని 2-3 నెలలు ఉంటే ఇంకా కొన్ని అవ్వాల్సిన చీటీలు ఉన్నాయి, అవి కూడా ఇవ్వకుండా 1 రూపాయి ఇవ్వకుండా వెళ్ళిపోయింది. మాకు 9 లక్షల వరకు నాకు లాస్ సార్, 7 లక్షలు చేసిద్దని మేము అప్పుడు అనుకోలేదు. అంత నమ్మకంగా ఉండి మమ్మల్ని రాత్రిరాత్రులనే ఇల్లు అమ్ముకునే వెళ్ళిపోయింది. అసలు వెళ్ళిపోతుందన్న సంగతి కూడా ఎవరికి తెలియదు. ఎంత నమ్మకంగా కట్టమట్టుకుని బతిమలాడింది అందరినీ. ఇచ్చేస్తామమ్మా ఇచ్చేస్తామమ్మా లోన్ పెట్టాను ఇచ్చేస్తాను అని ఇంతమందిని కోటి రూపాయలు ముంచిపోయింది. అది మెదక్ జిల్లా కుల్చారం మండలంలో గత 2 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో చెరువులు, కుంటలు నిండు కుండల్లా మారాయి. చెరువు, కుంటలు అలుగు పారటం వల్ల ఎస్సీ కాలనీ వాళ్లకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా సంజీవులు మాట్లాడుతూ, ఎస్సీ కాలనీ వాళ్లు నిత్యావసరాలకు ఊరిలోకి పోవాలంటే ఒకటే రోడ్డు సౌకర్యం ఉండటం వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఈ విషయాన్ని 2021 సంవత్సరంలో అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రం సమర్పించినా పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా అక్కడ బ్రిడ్జ్ వేయాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బేకరి సంజీవులు, పోతగల్ల బాలయ్య, వల్లి పోచయ్య, ఎర్రల్ల పోచయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కొల్చారం గ్రామ నివాసి ఎస్సీ కాలనీ వాళ్ళము. ఇక్కడ ప్రతిసారి వర్షాకాలం మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. వర్షాకాలం రాగానే కుంట నిండేసి ఇక్కడ మొక్కలు లోతుకనే ఎక్కువ నీళ్లు పారడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా పెద్దలకే కాకుండా పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉన్నది. పిల్లలు 5వ తరగతి స్కూల్ నుంచి చదువుకోవడానికి రావాలంటే గ్రామంలోకి, మెయిన్ కొల్చారం గ్రామంలోకి రావాల్సి ఉంటుంది. అప్పుడు ఈ పిల్లలు ఈ నీళ్ళకి వెళ్ళి దాటుకుంటూ రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. అటు పెద్ద వయసు వాళ్ళకు, ముసలోళ్ళకే కానీ వయసులో కానీ ప్రతి ఒక్కరికి చాలా ఇబ్బందిగా ఉంది. ఈ విషయాన్ని మేము చాలాసార్లు మా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మేము వినిపించుకోవడం జరిగింది. చేద్దాం చూద్దామే తప్ప మరి పనిలో ఎలాంటి ఇక్కడ ముందజు కనబడతలేదు. దయచేసి గ్రామ సర్పంచే కానీ, మన ఎమ్మెల్యే గారే కానీ, ఎంపీటీసీ గారే కానీ, మన జడ్పీటీసీ గారే కానీ అందరు కలిసి మాకు ఈ కొల్చారము ఎస్సీ కాలనీకి ఇక్కడ వంతెన నిర్మించడము, మరి రోడ్డు పనులు చూసుకోగలరని మా యొక్క మనవి. మేము ఎవరిని ఏమి కించపరిచి ఉద్దేశించి మాట్లాడడం లేదు. దయచేసి మా ఎస్సీ కాలనీకి ఇక్కడ ఒక వంతెన ఏర్పాటు చేసి ఇక్కడ ముసలోళ్ళకే కానీ, చిన్న చిన్న పిల్లలకే కానీ రోడ్డు దాటడానికి ఇబ్బంది కాకుండా కొద్దిగా చూడవలసిందిగా మనవి.
మెదక్ జిల్లా నిజాంపేట మండల వ్యాప్తంగా గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని పలు గ్రామాల్లోని చెరువులు మతిళ్లు పొంగిపొర్లుతున్నాయి. ఈ సందర్భంగా నిజాంపేట మండల కేంద్రంలోని మల్క చెరువుతో పాటు చెల్మిడ గ్రామంలోని సోమయ్య చెరువు బ్రాహ్మణ చెరువు అలుగు పారడంతో ప్రజలు యువకులు వారి ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు కుంటలు నిండి చెరువులు అలుగులు పారడం ఎంతో ఆనందంగా ఉందని ఇలాగే ప్రతి సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురు అని కోరుకుంటున్నామన్నారు. వర్షాలకు చెరువులు కుంటలు అన్ని జలమయమై మట్టలు దుక్కున్నాయి. ఉత్తరం వర్షాలు సమృద్ధిగా కురిచి చెరువులు కుంటలు అన్ని జలపదమై పంటలు బాగా పండి. 3 రోజుల నుంచి వర్షం కురవడమైంది. వర్షము పడడం వల్ల మలక చెరువు మత్తడి దూకడమైంది. దూకడంతో వచ్చే వర్షానికి మా ఊరి మల్క చెరువు మత్తడి దుంకడం జరుగుతుంది. ఇలాగే ప్రతి సంవత్సరం మత్తడి దుంకాలని చెప్పి వర్షాలు మంచిగా కురవాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. ఓయూ లేడీస్ హాస్టల్లో అన్నంలో గాజు ముక్కలు వచ్చాయంటూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. 2 వారాలుగా భోజనం సరిగ్గా ఉండటం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మెస్ బిల్లులు కట్టినా లిమిటెడ్ గా భోజనం పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఏమైనా అయితే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఈ ధర్నాలో ఓ విద్యార్థిని రాష్ట ప్రభుత్వాన్ని నిలదీసిన వీడియోను రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తన ట్విట్టర్ లో షేర్ చేశారు. గత 2 వారాల నుంచి ఫుడ్ సరి ఉండడం లేదు. అన్నం గడ్డలు గడ్డలు అవుతుంది. సాంబారు నీళ్ళ నీళ్ళ సాంబారు. కర్రీస్ రిపీటెడ్ కర్రీస్. టిఫిన్స్ లో చట్నీలు అస్సలు బాలేవు. లిమిటెడ్ ఫుడ్. ఎంతో మంది నోటిఫికేషన్లు పడి మంచి మంచి జాబ్లు రావాలని ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళకి కొంచెం ఫుడ్ ఎక్కువ పెట్టమంటే పెట్టడం లేదు. మీరు ఇంత తింటారా అంత తింటారా అని మాట్లాడుతున్నారు. మెస్ బిల్స్ కట్టినప్పుడు ఎంత అడిగితే అంత పెట్టాలి. లిమిటెడ్ ఫుడ్ ఏంటండి? లిమిటెడ్ ఫుడ్ ఏంటి? అమ్మాయిలు చాలా బలంగా ఉండాలి, అబ్బాయిల కంటే అమ్మాయిలే బలంగా ఉండాలి. పేరుకి ఇట్లాంటి కొటేషన్స్. మేమెంత మా హెల్త్ ఎలా ఉండాలి, ఎలా ఎలా ఎంత ఫుడ్ పెట్టాలి అనేది తెలీదా? పేరుకే మాట్లాడతారా? అమ్మాయిలు హెల్తీగా ఉండాలి, బలమైన ఫుడ్ తినాలి, ఇలా గాజు పెంకులు వచ్చిన ఫుడ్ తినాలి. బలంగా ఉంటారు, హాస్పిటల్స్ లో జాయిన్ అయ్యి ఫుడ్ తిన్నాము. మాకేమైనా అయితే ఎవరెవరు పెద్దవాళ్ళ వాళ్ళే రెస్పాన్సిబిలిటీ. డెఫినెట్లీ వీసీ కానీ సీఎం కానీ ఎవరైనా కానీ నాకు సంబంధం లేదు. ఫుడ్ మేము తిన్నాము, మాకేమైనా అయితే రెస్పాన్సిబిలిటీ మీదే. 100% మీదే. పేరెంట్స్ ఎన్నో ఆశలు పెట్టుకుని మమ్మల్ని ఇంతవరకు పంపిస్తారు. ఇలాంటి ఫుడ్ అండి మీరు పెట్టేది? ఇలాంటి ఫుడ్ నా మేము తినాల్సింది? మేము తిన్నాము, ఆల్రెడీ ఫుడ్ తిన్నాము. కొంచెం తిన్న తర్వాత కనిపించింది ఆ గాజు పెంకు. అంతకు ముందే మా లోపల వెళ్ళింటే మాకేమైనా అయితే మీరే రెస్పాన్సిబిలిటీ. దట్స్ ఇట్. ప్రతి సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులు హాజరవుతారు. ప్రజల సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశిస్తే వారు మాత్రం సమస్యలను గాలికి వదిలేసి సెల్ఫోన్లలో గేములు ఆడుతూ కనిపించిన దృశ్యాలు గత వారం మీ టీవీలో ప్రసారమయ్యింది. అయితే దీంతో అప్రమత్తమైన జిల్లా కలెక్టర్ అధికారులను ప్రజావాణికి వస్తే ఫోన్లను వాడకూడదంటూ లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదేశించారు. అయితే అధికారుల తీరు మారటం లేదు. కలెక్టర్ చెప్పినా అక్కడున్న అధికారులు మాత్రం మళ్లీ సెల్ఫోన్లలో నిమగ్నమయ్యారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే. Somebody is playing games sitting here. Don't play games here. It has been captured. If you are not serious, then you leave it to the hall.
ప్రజాఘోష బీజేపీ భరోసా బైక్ ర్యాలీ యాత్ర సదాశివపేట పట్టణంలో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు అల్జీపురం శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజాఘోషలో బీజేపీ నాయకుల వర్గపోరు ఆధిపత్య పోరు బయటపడుతోంది. బీజేపీ నాయకులు కార్యకర్తల ముందే నువ్వానేనా అనేలా వాగ్వాదాలు చేసుకోవడంతో కార్యకర్తలు ఒకింత అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 2023లో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వరరావు దేశపాండే, జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి, మందుల నాగరాజ్, ముత్తిరెడ్డి వాసు, యశ్వంత్, పవన్, నరేందర్, నెమలికొండ వేణుమాధవ్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సభాధ్యక్షత వహిస్తున్నటువంటి ఒక భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు మిత్రులు నరేందర్ రెడ్డి గారు, బంధువులకు మీ అందరికి కూడా సప్రేమ నమస్సులు. రాష్ట్రం మొత్తంలో భారతీయ జనతా పార్టీ ఇదే విధంగా ప్రజాఘోష బీజేపీ భరోసా పేరుతోని గ్రామాల్లో బైక్లపై వెళ్తూ ప్రజల్ని కలుసుకుంటూ ప్రజా సమస్యలు వింటూ వాటికి పరిష్కారం ఏందో భారతీయ జనతా పార్టీ నాయకులు భరోసా ఇస్తూ తిరుగుతున్న విషయం మనం చూస్తా ఉన్నాం. ఈ నియోజకవర్గంలో కూడా గత 3 రోజులుగా ఈ కార్యక్రమం కొనసాగుతా ఉన్నది. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం వస్తే అందరికీ ఉద్యోగాలు వస్తాయి. తెలంగాణ రాష్ట్రం వస్తే గరీబీ పోయి అమీర్ అవుతారు. తెలంగాణ రాష్ట్రం వస్తే గుడిసెపై ఇల్లు అవుతుంది, ఇల్లుపై బంగ్లా అవుతాయి అని చెప్పేసి కలలు చూపించింది టీఆర్ఎస్ పార్టీ. మనమంతా కూడా తెలంగాణ కోసం పోరాటం చేస్తాం. మన పని వదులుకున్నాం, మన ఉద్యోగాలు మానుకున్నాం, మన వ్యాపారాల్లో నష్టాన్ని చూసాం, ఉద్యమంలో పాల్గొని. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్రం విద్యుత్ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలన్న సీఎం కేసీఆర్. అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని మోదీ ప్రభుత్వం కాలరాస్తుందని మండిపాటు. భారతదేశాన్ని అర్థం చేసుకోవడంలో బీజేపీ విఫలమైందన్న ఎమ్మెల్యే. కొంతమంది కోసమే బీజేపీ కొన్ని బిల్లులు తీసుకువస్తుందన్న బాల్కా సుమన్. కొల్చారం మండలంలో ఎస్సీ కాలనీ వాసుల ఇబ్బందులు. రోడ్లపైకి నీళ్లు చేరడంతో ఇక్కట్లు. సంగారెడ్డి కలెక్టరేట్ లో ప్రజావారి నిర్వహించిన కలెక్టర్ ఫిర్యాదుల వెల్లువ. సెల్ఫోన్లలో నిమగ్నమైన అధికారులు. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.